हाई फ्रेंड्स वेलकम टू विलेज वंटकालू फ्रेंड्स सरकोत्त रेसीपी तो मे मुझकोच्चा इवाल्टी रेसीपी वे सिंपल एंड टेस्टी ब्रेकफास्ट रेसीपी अंडी ब्रेकफास्ट इंट्लो बोरुगुलु एग्स उन्नट्लयिते चाला रुचिकरंगा टेस्टीगा ब्रेकफास्ट रेडी चेसुकोवच्चु सिंपल इंग्रीडियंट्स अंडी कानी टेस्ट चाला बागुंटुंदी इला ओकसारि ट्राई चेसिनट्लयिते प्रतिसारि कूडा इलागे चेयमनि अडगक मानरु अंत बागुंटुंदी इक लेट चेयकुंडा सिंपल एंड टेस्टी ఈ బొరుగులతో బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు ఇలా చిరపట్లాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 4-5 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోగలుగుతారో దాన్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేయండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా కలపాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత అలాగే ఉంచి ఈ ఎగ్స్ ఫ్రై అయ్యే లోపల ఒక లోతుగా ఉన్న గిన్నెను తీసుకొని అందులో బొరుగులు పోసుకోవాలి. తర్వాత ఎగ్ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం మసాలా అనేది ఎగ్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత తీసుకున్న బొరుగులలో వాటర్ని పోయాలి. కలుపుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందని, కానీ కొంచెం బొరుగులు వాటర్లో నానినట్లయితే ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బొరుగులన్నింటిని కూడా వాటర్లో ముంచి ఒకసారి ఇలా కడిగి వెంటనే వాటర్ నుండి తీసి వాటర్ని పిండి ఈ బొరుగులని ఇలా పోపులోకి వేసుకోవాలి. వాటర్ గట్టిగా పిండి వేసుకోవాలి. తీసుకున్న అన్ని బొరుగులను కూడా ఇదే విధంగా వాటర్ని గట్టిగా పిండి ఇందులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్కి 2 పెద్ద సైజు కప్పుల బొరుగులను తీసుకున్నానండి. వీటిని బొరుగులు అనొచ్చు, మురుమురాలు అనొచ్చు. ఈ బొరుగులని ఇలా ఎగ్స్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసుకునే ఎగ్ మిశ్రమం అనేది బొరుగులతో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 చెంచా నిమ్మరసం జ్యూస్ని వేసుకోండి. నిమ్మరసం వేయడం ద్వారా చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కరం కరంగా భలే రుచిగా ఉంటాయి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే టేస్ట్ బొరుగులతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటుంది. కేవలం మురుమురాలు ఎగ్స్ ఉన్నట్లయితే చాలా రుచికరంగా టేస్టీగా పిల్లలకి బోర్ కొట్టకుండా ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా చాలా టేస్టీగా తినేస్తారు. తక్కువ మసాలాలతోటి ఈజీగా బొరుగులతో ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.